నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. నేను మీ నవీనా. ఈ వారం ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను, ఇంపార్టెంట్ కూడా. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళామన్నమాట. ఆ తిరుపతిలో జరిగిన ఎక్స్పీరియన్స్, ఇంకా అక్కడ పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్, కరోనా తర్వాత వెళ్ళాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్ని మీకు డీటెయిల్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. టికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే పెడుతున్నారు మనకి, 300 రూపీస్ దర్శనం, అలాగే ఫ్రీ దర్శనం కూడా ఆన్లైన్లోనే మనకి దొరుకుతున్నాయి. మనకు కొండ మీద ఎటువంటి టికెట్స్ అవైలబుల్గా లేవు, అక్కడ ఏమీ స్పాన్సర్ చేయట్లేదు, అసలు ఎక్కడ కొనుక్కోవడానికి కానీ బుక్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ లేదు. సో ముందుగానే అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళండి. మా ముందే చాలామంది కొండ వరకు వచ్చి వెళ్ళిపోయారు టికెట్స్ లేక, కింద నుంచే పంపించేస్తున్నారు, కనీసం కొండ కూడా ఎక్కనివ్వట్లేదు. కింద మనం పాదాల దగ్గర నుంచే పంపించేస్తున్నారు అనమాట. మనకు పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ ఉండాలి, మనం టికెట్ చూపిస్తేనే పైకి పంపుతున్నారు. రూమ్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆ రూమ్ ఎక్కడ వస్తుంది అన్నది కూడా మనకు ముందుగా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ని స్కాన్, మనం పట్టుకెళ్ళిన ఆ టికెట్ ఉంటుంది కదా ఆన్లైన్లో బుక్ చేసుకున్న దాన్ని స్కాన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మనకు మెసేజ్ వస్తుంది రూమ్ ఎక్కడ ఉన్నదని, మనం అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టికెట్స్ బుక్ చేసుకునే ప్రాసెస్ వచ్చి మనకి నార్మల్గా టీటీడీ వాళ్ళు రివీల్ చేస్తున్నారు ఏ రోజు టికెట్స్ పెడతామని. మంత్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు 300 రూపీస్ దర్శనం అయితే ఒకరోజు, అలాగే ఫ్రీ దర్శనం ఒకరోజు. మేమైతే ఇక్కడ సెప్టెంబర్ బుక్ చేసుకున్నాం, అసలు అక్టోబర్కే బుక్ చేసుకుందాం అనుకున్నాం 300 రూపీస్ దర్శనం, కానీ బుక్ అవ్వలేదు, చాలా స్పీడ్గా అయిపోయినాయి, అప్పుడు సర్వర్ కూడా పనిచేయలేదు. సెప్టెంబర్ 24 300 రూపీస్ దర్శనం పెట్టారు, అక్టోబర్ టికెట్స్ అన్నమాట అవి. అలాగే సెప్టెంబర్ 25 వచ్చి ఫ్రీ దర్శనం నెక్స్ట్ డే నుంచి ఇచ్చారనమాట, 26, 27, 28, 30, అలాగే 1 వరకు. మనకి ఫ్రీ దర్శనం కూడా ఆన్లైన్లో పెట్టడం వల్ల ముందు నెల నుంచే మాకు 30కి దొరికినాయి లక్కీగా టికెట్స్ ఫ్రీ దర్శనం. 300 రూపీస్ దర్శనం ప్రాసెస్ అయితే ముందుగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట, డేటు ఇంకా స్లాట్ బుక్ చేసుకుని తర్వాత మనం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నాము. ఒకదానికి ఒక ఫోన్ నుంచి 6 మెంబర్స్కి మాత్రమే బుక్ చేయగలం. తర్వాత యాడ్ ఆఫ్ లడ్డూస్, మీరు ఇంకా ఎక్స్ట్రా లడ్డూస్ కావాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకుని నెక్స్ట్ నొక్కినట్టు అయితే మనకి ఎంతమంది అయితే అన్ని ఫామ్స్ కింద వస్తాయన్నమాట. అందులో పేరు, ఏజ్, జెండర్, అలాగే మీరు ఐడి ఏదో ఒకటి ఇవ్వాలి, ఆధార్ కార్డ్ కానీ లేదంటే పాన్ కార్డ్ ఐడి నెంబర్ కానీ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చిన తర్వాత, అందరూ ఇచ్చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఎంటర్ నొక్కితే మనకి మళ్ళీ అన్నీ చూపిస్తాయి అన్నమాట. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండలేదు, మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకుని ఎంటర్ నొక్కినట్టయితే పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. 300 రూపీస్ దర్శనం అయితే పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయడమే మనకి టికెట్స్ చూపిస్తాయి, వాటిని మనం ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. ఫ్రీ దర్శనం అయితే సేమ్ ప్రాసెస్, కాకపోతే యాడ్ ఆన్ లడ్డూస్ ఉంటుంది. ఇందులో ఈచ్ మనిషికి ఒక లడ్డు వస్తుంది ఫ్రీగా. 300 రూపీస్ దర్శనంలో 1 లడ్డు వస్తుంది, మనకు కావాలంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు, అక్కడ ఆప్షన్ చూపిస్తాడు. ఫ్రీ దర్శనంలో మాత్రం యాడ్ ఆన్ ఆప్షన్ ఉండదు లడ్డూస్కి, ఓన్లీ ఈచ్ పర్సన్ 1 లడ్డు వస్తుంది. సేమ్ ప్రాసెస్ 300కి దీనికి, కాకపోతే అందులో పేమెంట్ ఉంటుంది, ఇందులో పేమెంట్ ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ నొక్కితే డైరెక్ట్గా టికెట్స్ బుక్ అయిపోతాయి. సో ఆ విధంగా మేము 30కి బుక్ చేసుకున్నాం. అందులో స్లాట్స్ ఉన్నాయి మనకి, 10 స్లాట్, 11 స్లాట్, అలా 12 స్లాట్, 10, 9 నుంచి స్టార్ట్ అయితే స్లాట్స్, అక్కడ నుంచి మనకి నైట్ వరకు ఉన్నాయి స్లాట్స్, మన స్లాట్స్ ప్రకారం పంపిస్తారు. మేము 13 దర్శనం, 12 స్లాట్కి మాకు, మేము 11కి వెళ్ళాం 1 అవర్ ముందు, కానీ చెప్పాలంటే 2 అవర్స్ ముందు నుంచి కూడా పంపించేస్తున్నారు కొంతమందిని అయితే, అంటే టైమింగ్స్ని బట్టి. మాకైతే దర్శనం అవ్వడానికి 3 అవర్స్ పట్టింది. మీరు ఎవరి మాటలో నమ్మద్దు, వెంటనే అయిపోతుంది, చాలా తక్కువ జనం ఉన్నారు, ఆ అభిప్రాయంలో అయితే ఎవరు వెళ్ళొద్దు, జనరల్గానే ఉన్నారు. కానీ కరోనా రూల్స్ అంటే మాస్క్ పెట్టుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ మనం ఎదురు చూడక్కర్లేదు, అడగక్కర్లేదు కూడా. అది మనం చేయాలనుకుంటే మనం దూరంగా ఉండని, మన పరిమితుల్లో మనం ఉండడమే. సోషల్ డిస్టెన్స్ అయితే లేదు, మాస్క్ అయితే ఒక 80% వరకు పెట్టుకుంటున్నారు. శానిటైజర్ అయితే నాకు ఎక్కడ కనే కనబడలేదు. మూడో విషయం వచ్చి అలా 2 అవర్స్ ముందు పంపుతున్నారు. మనకి జనరల్గా ఫస్ట్ చూసినట్టయితే మేము జనం ఎవరు లేరనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాం, లైన్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత టికెట్ చెక్ చేసి అక్కడ స్కాన్ చేసిన తర్వాత ఒక రూమ్లో లాక్ చేసి మేము నియర్లీ 12:30కి వెళ్ళాం లోపలికి. 12:30 నుంచి రూమ్లో పెట్టారు, 1:45 ఆ టైంకి ఓపెన్ చేశారు, ఇంకా 1:50 ఆ టైంకి రూమ్ ఓపెన్ చేశారు.
రూమ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ దర్శనానికి ఇంకో హాఫ్ అన్ అవర్ అయింది. మేము బయటకు వచ్చేటప్పుడు కరెక్ట్గా 3 అయిందనమాట. మేము 12కి వెళ్ళాం, 11:45 ఆ టైంకి వెళ్ళాం అనమాట. మేము 11కి వెళ్ళిపోయినా కూడా లోపలికి పంపినా కూడా మేము త్వరగా వెళ్ళలేదు, జనాలు ఒకేసారి కొట్టేసుకుంటారని కొంచెం గ్యాప్ ఇచ్చి 12 అలా వెళ్ళాం అనమాట. 3 అయింది బయటకు వచ్చేటప్పటికి. మనకు అన్నప్రసాదం మామూలుగానే దొరుకుతుంది, 4 వరకు ఉంటుంది కదా తిరుపతిలో. మనకి మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, టిఫిన్ అంటే ప్రసాదం కింద పెడతారు కట్టు పొంగల్ ఇంకా కొబ్బరి పచ్చడి, అది కూడా మార్నింగ్ 6 ఆ టైం టు 9 వరకు పెడతారు. తర్వాత భోజనం కూడా అంతే, భోజనం 12 నుంచి నియర్లీ 4 వరకు పెడతారు మనకి. మాకు భోజనం దొరికింది 3కి వెళ్ళి భోజనం చేసేటప్పటికి, 3:30 అలా అయింది నియర్లీ. అయిన తర్వాత లడ్డూలకు వెళ్ళాం. లడ్డూలు ఈచ్ పర్సన్కి 1 లడ్డు అని చెప్పాను కదా నేను, అది కాకుండా మీకు ఎక్స్ట్రా లడ్డు ఎన్ని కావాలంటే అని ఇస్తారు. లడ్డూకి వచ్చి 50 రూపీస్ అనమాట మీరు ఎక్స్ట్రా పే చేయాల్సింది. ఆ లడ్డూ కౌంటర్ దగ్గర జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. మాకైతే 2 అవర్స్ పట్టింది లడ్డూస్ తీసుకోవడానికి, అంత జనం ఉన్నారనమాట. ఫుల్ కౌంటర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నా కూడా ఇంకా ఫుల్ అయిపోయింది జనాలు, అంత జనం ఉన్నారు. మీరు ఊహించుకోండి ఎంత ఉంటారో. జనరలీ చెప్పాలంటే టికెట్స్ 8000 మాత్రమే డేకి అన్నారు. పర్ డేకి 300 రూపీస్, అలాగే ఫ్రీ దర్శనం 8000 అని చెప్పారు. జనరలీ చెప్పాలంటే టికెట్స్ పర్ డేకి 8000, ఫ్రీ దర్శనం అలాగే 8300 రూపీస్ దర్శనం అని చెప్పారు. కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు, కొండ మొత్తం ఫుల్గా ఉందన్నమాట. ఆ విధంగా మీ వెళ్ళినప్పుడు జరిగిన రూల్స్ ఇవి, మీరు ఈ రూల్స్నే బేస్ చేసుకుని వెళ్ళొద్దు. నేను చెప్పట్లేదు, నేను వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు వేరే రూల్స్ అయినా యాడ్ చేస్తే నన్ను బ్లేమ్ చేయొద్దు. నేను వెళ్ళినప్పుడు రూల్స్. నెక్స్ట్ వచ్చి వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉండాలి, డబుల్ డోస్ అయి ఉండాలి, మీకు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కూడా వ్యాక్సిన్ అయి ఉండాలి. అది అయితేనే కింద చెక్ చేస్తున్నారు మనకి ఎంట్రన్స్ దగ్గర, ఒకసారి చూస్తున్నారు. అది స్కాన్ చేయట్లేదేమి, జస్ట్ నార్మల్గా చూపిస్తే చాలు. 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే కరోనా టెస్ట్ చేయించక్కర్లేదు, 10 ఇయర్స్ దాటిన పిల్లలకైతే కరోనా టెస్ట్ చేయించి 72 అవర్స్ ముందు చేయించాలన్నమాట. అంటే 3 డేస్ ముందు మనకి నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే పైకి పంపుతున్నారు కొండ ఎక్కిన వరకు. కొండ ఎక్కిన తర్వాత ఇంకా దర్శనాల దగ్గర కానీ ఇంకెక్కడ మనకి రూమ్స్ దగ్గర కానీ ఇంకెక్కడ అడగట్లేదు, ఓన్లీ కింద మాత్రమే అడుగుతున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే ఇలా అడిగారు. తర్వాత మనకు రూమ్ దగ్గర వచ్చి, రూమ్ దగ్గర కూడా పెద్ద ప్రికాషన్స్ ఏమీ కనబడలేదు, సో జనరల్గా ఉన్నట్టే ఉన్నారు. రూమ్కి వచ్చి 4 మెంబర్స్ కంటే ఎక్కువ పెద్ద పెద్ద రూమ్స్ తీసుకోకూడదు అన్నారు, కానీ అంత రూల్స్ ఎవరు పాటించలేదు. తర్వాత వచ్చి నెక్స్ట్ మనకి ముందైతే, మేము ఈ కరోనా రూల్స్ లేకముందు వెళ్ళినప్పుడు అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ బయట మజ్జిగ అలాగే టిఫిన్స్ పెట్టేవారు. టీటీడీ ప్రసాదం కింద మనకి ఎక్కడ దొరికితే అక్కడ పెడతారనమాట మీ ముందు వెళ్ళినప్పుడు. ఈ కరోనా వల్ల అది కట్ చేసేసారు, అదైతే ఒకటి గమనించాం. ఎక్కడ కానీ మజ్జిగ కానీ వాటర్ అయితే జనరల్గా జలప్రసాదం ఉందని చోట్ల, కానీ మజ్జిగ పాలు ఇలాంటివి ఏమీ ఇవ్వట్లేదు. ఎక్కడ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే ఉన్నాయి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవి మేము వెళ్ళినప్పుడు రూల్స్ మాత్రమే, తర్వాత మీరు వెళ్ళేటప్పటికి ఇంకా రూల్స్ పెరగచ్చు తగ్గచ్చు. మేము 13 వెళ్ళాం, మేము వెళ్ళినప్పుడు రూల్స్ ఇవి. ఇంకొక విషయం వచ్చి కొండ మీదకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎలా లేదు, గాజు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు అక్కడ. బాటిల్ వచ్చి 60 రూపీస్ అనమాట, మనకు అందులో మళ్ళీ వాటర్ వేయాలంటే 25 రూపీస్ అంట, అది రిటర్న్ ఇస్తే 30 రూపీస్ వస్తుందంట. సో ఓన్లీ ప్లాస్టిక్ ఎలా లేదు, ఓన్లీ గాజు బాటిల్స్ మాత్రమే. అక్కడ ప్లాస్టిక్ కప్ తిరుపతి కొండ మీద అయితే ప్లాస్టిక్ని అవాయిడ్ చేశారు. సో మీరు వెళ్ళినప్పుడు ముందుగా ఏదైనా ప్రికాషన్గా స్టీల్ కానీ గాజు కానీ పట్టుకెళ్ళాలనుకుంటే పట్టుకెళ్ళచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయట్లేదు. ఇది ఒక రూల్ పెట్టారు కొత్తగా. తిరుపతిలో నేను క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ మీకోసం, చూసి ఎంజాయ్ చేయండి. తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం రూల్స్ అన్నీ ముందుగా తెలుసుకుని వెళ్ళండి, అక్కడ వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. నాకు తెలుసున్న రూల్స్ వరకు నేను చెప్పాను, అక్కడికి వెళ్ళాక కొత్త రూల్స్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేస్తే టైంను బట్టి పరిస్థితులను బట్టి. సో అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెళ్ళండి. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ రూల్స్ అయితే ఇవి, ఏదైనా యాడ్ చేయొచ్చు నాకు తెలుసున్నంతవరకు. సో ఎంజాయ్ ది వీడియో, మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం.
మేము వెళ్ళింది సెప్టెంబర్ 30 ఒక స్పెషల్ కూడా. అదేంటో మీరు కొంతమంది చూసి ఉండొచ్చు, నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను తిరుపతిలో సిగ్నల్ లేకపోయినా కూడా కష్టపడి మరీ పెట్టాను, సిగ్నల్ వచ్చేంతవరకు ఎదురు చూసి. మన ఛానల్ పెట్టి 1 ఇయర్ అయింది, సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం 1 ఇయర్లో ఏం జరగాలో అది జరగలేదు, నాకు ఆ విషయం తెలుసు. కాకపోయినా కూడా నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయి, ఏమీ తెలియకుండా స్టార్ట్ చేశాను. దీంట్లో ఇంత లోతు ఉంటుందని తెలియకుండానే దిగాను చెప్పాలంటే. కానీ దిగినా కూడా మీ అందరూ సపోర్ట్ చేశారు నన్ను, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి, మీ లవ్ అండ్ అఫెక్షన్ ఆమె చూపించండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను చేయడానికి. అలాగే మన వీడియోని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ తిరుపతి విషయంలో కూడా మీకు ఏదైనా డౌట్స్, ఇంకా అనుమానాలు, మీకు ఏమైనా తెలుసుకోవాల్సినవి అనిపిస్తూ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటి గురించి నాకు తెలిస్తే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ కింద తిరుపతి కింద ఉన్న ప్లేసెస్, వాటి టైమింగ్స్, అలాగే ఏమేమి ప్లేసులు చూసాం, నాకు తెలిసిన డీటెయిల్స్, ఈ కరోనా రూల్స్ అక్కడ ఏం ఇంప్లిమెంట్ చేశారు అలాంటివి చాలా తెలుసుకున్నాను నేను, అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అది కూడా, ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నట్టయితే తిరుపతి ఖచ్చితంగా వాచ్ చేయండి ఆ వీడియో కూడా, అది పార్ట్ 2లో వస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ గాయ్స్, కీప్ సపోర్టింగ్ మీ.